నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ప్రస్తుతానికి ఏపీలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట కాస్త వైరల్ అవుతున్నాయని చెప్పొచ్చు. సో పనిచేయని మంత్రులు కానీ పనిచేయనటువంటి అధికారులు కానీ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు మాత్రమే నాకు కావాలంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల గురించి మనం చూస్తూనే ఉన్నాం. ఇది పక్కన పెట్టేస్తే అనూహ్యంగా ఒక స్వామీజీ మాత్రం ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేస్తూ తెర మీదకి రావడం జరిగింది. మరింతకీ ఆ స్వామీజీ ఎవరు, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. మొహం మీద కరాఖండిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూస్తూనే ఉన్నాం. ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు మాత్రమే నా దగ్గర ఉండండి, లేదంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? అండ్ అనూహ్యంగా తెర మీదకి ఒక స్వామీజీ వచ్చారు దట్ టు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తూ, ఆ స్వామీజీ ఎవరు? సో వరదల సందర్భంగా కొన్ని కొన్ని విచిత్రమైనటువంటి పరిణామాలను మనం చూస్తున్నాం. మనం కొన్ని కొన్ని చూడలేమేమో అనిపిస్తుంది, ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. జనరల్గా చంద్రబాబు నాయుడు ఏంటంటే ఎన్నికల సమయంలో నేను మారాను, ఈసారి మారినటువంటి చంద్రబాబు నాయుడు చూస్తారని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 95 చంద్రబాబు నాయుడు చూస్తారని చెప్పేసి వార్నింగ్ కూడా ఇచ్చారు అధికారులకి, అలాగే మంత్రులకు కూడా, అలాగే సొంత క్యాడర్కి లేదంటే ఎమ్మెల్యేలకి అందరికీ సున్నితంగా చెప్పారు. 95 చంద్రబాబు నాయుడు మీరు చూస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అప్పుడు 95 చంద్రబాబు నాయుడు ఏంటి అని అందరూ అనుకున్నారు. అప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు 95లో జన్మభూమి కార్యక్రమాలు ఇవన్నీ పెట్టేవాళ్ళు. తర్వాత ఆల్ ఆఫ్ సడన్ విజిట్స్, తర్వాత పనిచేయనటువంటి వాళ్ళని పక్కకు పంపించడం ఇవన్నీ కూడా చేసేవాళ్ళు. కొంచెం అప్పుడు కొత్తగా ప్లస్ యంగ్స్టరు, దాదాపు 45 సంవత్సరాలకు ముఖ్యమంత్రి అయ్యారు, ఆ స్పీడ్ ఉండేది. ఇప్పుడు అంతకంటే ఎక్కువ స్పీడ్ ఉంది 74 సంవత్సరాలు అని చెప్పడానికి ఈ ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలను మనం ఉదాహరణ తీసుకోవచ్చు. ఏంటంటే మంత్రులు ఎవరైతే పనిచేయరో వాళ్ళు నాకు అవసరం లేదు, మీరు రిజైన్ చేసి వెళ్ళిపోయింది అని చెప్పి ఆయన కరాఖండిగా చెప్పేశారు. గతంలో రిపోర్ట్స్ తెప్పించుకొని 1-4 సార్లు దాన్ని స్టడీ చేసి రకరకాలు చేసి నాంచి గందరగోళం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వరదలు వచ్చినటువంటి క్రమంలో ఆయనేమో వరదల్లో వరద నీళ్ళలో తిరుగుతూ, నడుములోతు నీళ్ళలో తిరుగుతూ ప్రొక్లైనర్లు ఎక్కి ఆయనేమో కొన్ని కిలోమీటర్ల కిలోమీటర్లు తిరుగుతూ సహాయాన్ని అందజేసిన ప్రయత్నం, విపత్తు నుంచి బయటపడేసే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. మంత్రులు నిర్లక్ష్యంగా ఉన్నారనేది ఆయనకి గిట్టనటువంటి అంశం. నిర్లక్ష్యంగా ఉన్నారనేది ఆయన భావిస్తున్నారు. ప్లస్ అమెరికా సమాచారం కూడా ఉండి ఉంటుంది, లేకపోతే అనరు కదా. ఎందుకంటే మరోవైపు దుష్ట శక్తులు రెడీగా ఉన్నాయి కదా పాయింట్ చేయడానికి. పాయింట్ చేయడానికి రెడీగా ఉంది. ప్లస్ మంత్రులు కూడా ఎవరికి వాళ్ళే యుద్ధ ప్రాతిపదికన చంద్రబాబు నాయుడు గ్రౌండ్లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా అంతకన్నా యాక్టివ్గా పనిచేయాలి. ఎందుకంటే ఈసారి క్యాబినెట్ని చూస్తే కనుక కొంత యూత్ ఉన్నారు, దాదాపు 17 మందిని కొత్త వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళల్లో ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు 9 మంది ఉన్నారు. ఈసారి చంద్రబాబు నాయుడు మారినటువంటి చంద్రబాబు నాయుడు నిదర్శనంగా క్యాబినెట్ ఉంది, ఇవన్నీ కూడా చెప్పుకున్నారు. విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే మంత్రులు యాక్టివ్గా ఒకళ్ళిద్దరు తప్ప కనిపించట్లా చంద్రబాబు నాయుడుతోటి. అందుకే ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు, మంత్రి పదవి కావాలంటే మీరు పనిచేయండి గ్రౌండ్కి వచ్చి, లేదంటే మంత్రి పదవి పోద్ది అని చెప్పి చెప్పారు. ఇప్పుడు మనకి మంత్రులు కనిపిస్తున్న వాళ్ళు ఎవరు తరచుగా? ఇప్పుడు రామానాయుడు, నారాయణ, లోకేష్, అనిత. అనిత అక్కడ కనిపిస్తున్నారు అక్కడక్కడ. వీళ్ళు తప్ప ఎక్కడ కనిపిస్తున్నారు? ఇప్పుడు అచ్చెన్నాయుడు ఉన్నాడు. అచ్చెన్నాయుడు మరి ఎక్కడ కనిపించాడు? సీనియర్ మంత్రి ఆయన. అచ్చెన్నాయుడు ఎక్కడ కనిపించాడు? ఉదాహరణ చెప్తున్నా నేను. తర్వాత బీజేపీకి సంబంధించిన సత్యప్రసాద్, వైద్య ఆరోగ్య శాఖ కీలకమైనటువంటి పోస్టు, ఎక్కడ కనిపించాడు సత్యప్రసాద్? ఇట్లా చెప్పుకుంటూ పోతే మంత్రులకు సంబంధించి కొంత సమన్వయం లేదంటే సమిష్టి కృషి లేదంటే సమిష్టిగా ముందుకు కదలాలి, ఇలాంటి విపత్తు సంభవించినప్పుడు అనేటువంటి భావన వాళ్ళకి రావట్లేదు. యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళు రావాలి చంద్రబాబు నాయుడు కంటే ముందు, చాలా వేగంగా వెళ్ళాలి, ప్రజల మధ్యకి వెళ్ళాలి, ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవాలి, వాళ్ళకి ఇమీడియట్గా సహాయ సహకారాలు అందించాలి. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకోవాలి. ఒక డిపార్ట్మెంట్ కాదు కదా, అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ అయితేనే అది అవుతుంది. కానీ మినిస్టర్స్ ముందుకు రాకపోవడం అనేది జీర్ణించుకోలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు. అందుకే మినిస్టర్లకు వార్నింగ్ ఇచ్చాడు, మీ మంత్రి పదవులు ఊడిపోతాయి అని చెప్పి. సో వార్నింగ్ ఇచ్చారు కాబట్టి ఈ విపత్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురికి అయితే మూడింది పదవులు పోతాయని చెప్పేసి అనుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక హింట్ ఇచ్చారంటే డెఫినెట్గా ఆయన మనసులో పడింది ఒక హింట్ అంటే ఇవాళ కాకపోతే రేపైనా డెఫినెట్గా వెయిట్ పడేటువంటి అవకాశం ఉంది. కొంతమంది మంత్రులు చాలా నిర్లక్ష్యంగా చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. అట్లీస్ట్ వాళ్ళు ముందుకు వచ్చి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాయండి డిప్యూటీ సీఎం, ఆయన ఆల్రెడీ ప్రెస్ మీట్లు పెట్టి అట్లీస్ట్ చెప్తున్నారు, చెప్పి ఆయన ఏదో విరాళాలు ప్రకటించారు, ఆపదలో ఉన్నటువంటి వాళ్ళకి నేనున్నానని చెప్పి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మిగతా మంత్రులు ఏమైపోయారు?
మంత్రివర్గం అంటే అందరు కాదా, అందరు మంత్రివర్గం అంటే ముఖ్యమంత్రి ఒక్కళ్ళే కాదు కదా, డిప్యూటీ సీఎం ఒక్కళ్ళే కాదు కదా, మంత్రులు అంటే అందరు, క్యాబినెట్ అంటే అందరు, మంత్రివర్గం అంటే. మరి వాళ్ళందరూ ఇవాళ విపత్తులో ఉన్నప్పుడు అందరూ ముందుకు రావాలి కదా, ఎవరికి వాళ్ళే మాది కాదు అనుకుంటున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు రాష్ట్ర మంత్రులా లేకపోతే వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మంత్రులు అనేది అర్థం కావట్లేదు కొంతమంది విషయంలో. అట్ ద సేమ్ టైం అధికారులు, అధికారులకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడుకి చాలా తలనొప్పిగా మారింది. మొదటి నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించినప్పుడు నుంచి కూడా అసలు ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరు పనిచేస్తారు అనేది తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈవెన్ 4వ సారి ముఖ్యమంత్రి ఆయన, 40 సంవత్సరాలు పైగా ఆయనకి రాజకీయపరమైన అనుభవం ఉంది. దాదాపు కేంద్ర ప్రభుత్వాలను కూడా నడిపారు ఆయన ఒంటి చేతితోటి, చక్రం తిప్పారు ఢిల్లీలో. అంత అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఉద్యోగులు ఎవరు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు, ఎవరు పనిచేయట్లేదు అనేది కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. అందుకే ఉద్యోగులకు కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు, మీరు రాజీనామా చేసి వెళ్ళిపోండి ఇష్టం లేకపోతే. మీరు ప్రజలు జీతాలు తీసుకుంటున్నారు, ప్రజలకి బాధ కలిగినప్పుడు వాళ్ళు విపత్తులో ఉన్నప్పుడు మీరు ముందుకు రావాలి కదా, మీరు ఎందుకు రావట్లేదు అని చెప్పి అడుగుతున్నారు. మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి అని అంటున్నారు. ఎందుకంటే ఎందుకు అంటున్నారంటే కొంతమంది అధికారులు ఇప్పటికీ కూడా జగన్ ఇంటి మనుషుల్లాగా వ్యవహరిస్తున్నారు. ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేశారు, వాళ్ళల్లో మార్పు వస్తుందని చెప్పి అబ్జర్వ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇంకా వాళ్ళని శిక్షించలా, పూర్తి స్థాయిలో అబ్జర్వ్ చేస్తున్నారు. ఇలాంటి అబ్జర్వేషన్లు పెట్టినప్పుడు అయినా సరే వాళ్ళు మారారు అని చెప్పి అనుకోవాలి కదా, మారారు అని చెప్పేసి మారాలి కదా. ప్రభుత్వం ఏదుంటే ఆ ప్రభుత్వానికి అనుగుణంగా ఖచ్చితంగా వాళ్ళు వ్యవహరించాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వెనక నుండి వెన్నుపోటు పొడిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అందుకే మీకు ఇష్టం లేకపోతే మీరు రాజీనామా చేసి వెళ్ళిపోండి అని చెప్పి చెబుతున్నారు ఉద్యోగులకి, అలాగే మంత్రులకి ఇద్దరికి అలానే చెప్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళలో పెద్ద మార్పు వచ్చినట్టు కనిపించట్లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రయత్నం, చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి వరదల్లో తిరుగుతున్నటువంటి తీరు, అందిస్తున్నటువంటి సహాయం, మానిటర్ చేస్తున్నటువంటి ఇది, తర్వాత ఆయన ప్రొక్లైనర్లో 23 కిలోమీటర్లు ఆయన ప్రయాణం చేసి వాళ్ళందరినీ ఆ గ్రామాలన్నిటికీ తిరిగి వాళ్ళతో మాట్లాడడం, ఇవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడికి దూరంగా ఉండేటువంటి, చంద్రబాబు నాయుడికి రాజకీయ శత్రువులుగా ఉండేటువంటి వాళ్ళకి దైవంగా ఉన్నటువంటి జియర్ చిన్నజీఆర్ స్వామి చంద్రబాబు నాయుడిని ప్రశంసించకుండా ఉండలేకపోయాడు. చంద్రబాబు నాయుడు అద్భుతంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు, ఈ విపత్తు నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రకృతి చేసినటువంటి విపత్తు. సో ఈ విపత్తు నుంచి బయట పడేయడానికి, సమాజాన్ని క్షేమంగా ఉంచడానికి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నం అద్భుతం అని చెప్పేసి ఆయన ప్రశంసించాడు. చిన్నజీఆర్ స్వామి ఆ విధంగా ప్రశంసించాడంటే దాని వెనక రాజకీయ కోణం ఉందా అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక బెనిఫిట్ అయితే ఉండి ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. లేదంటే ఇప్పుడు చిన్నజీఆర్ స్వామి, స్వరూపానందేంద్ర సరస్వతి వీళ్ళిద్దరిని మనం వాళ్ళ స్వామీజీల కన్నా కూడా ఒక రాజకీయపరమైన సలహాదారులుగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆయన అయితే డైరెక్ట్గా నాకు జగన్మోహన్ రెడ్డి ఆత్మ అని చెప్పాడు, నా ఆత్మ జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు స్వరూపానంద. చిన్నజీఆర్ అయితే కేసీఆర్ని అలాగే రేవంత్ రెడ్డిని ఇద్దరిని తన సొంత మనుషుల్లాగా రైట్ ఒకళ్ళు లెఫ్ట్ ఒకళ్ళని పెట్టుకొని తెలుగు రాష్ట్రాలని తెర వెనుక పరిపాలించాడు. అలాంటి చిన్నజీఆర్ స్వామి చంద్రబాబు నాయుడిని ప్రశంసించడం అంటే మాటలు కాదు. పైగా అక్కడ కరకట్ట మీద ఈ ఆశ్రమం కూడా ఉంది ఆయనది, ఆ మునిగిపోయిన ప్రాంతాల్లోనే ఆశ్రమం కూడా ఉంది. ఆ ఆశ్రమం తరఫు నుంచి సహాయం అందించడానికి కొంతమంది బాధితులకు సహాయం అందించాలని వాళ్ళు టీమును కూడా పంపించారని చెప్పి తెలుస్తుంది. సో కాబట్టి జనరల్గా ఆయన సరే రాజకీయపరమైనటువంటి కోణం ఏదన్నా ఆయనకి ఏదైనా బెనిఫిట్స్ కావాలని భవిష్యత్తులో ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చాడని పక్కన పెడితే, చంద్రబాబు నాయుడిని ప్రశంసించడం అనేది చిన్నజీఆర్ స్వామి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రయత్నం లోపం లేదనేది మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. దాన్నే ప్రస్తావించాడు చిన్నజీఆర్ స్వామి. ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని అధికారులు అలాగే మంత్రులు, సహచర మంత్రులు గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో చిన్నజీఆర్ స్వామి గుర్తించాడు. సో అదే చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని గుర్తిస్తే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడుతో అడుగులు అడిగేసిన వాళ్ళు కదా, ఉద్యోగులు అలాగే మంత్రులు కూడా. మరి కనీసం చిన్నజీఆర్ స్వామి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాతనే వీళ్ళు ముందుకు వస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్.